గాంధీజీ గారు ఆయన జీవితం అంతా ఎంతటి కర్మయోగాన్ని, ఆయన చేయవలసిన పని మీద ఎంత నిష్ట, ఆయనకి ఏమిటి ప్రపంచంలో కావాలి, ఫస్ట్ భారతదేశం విముక్తం కావాలి, తర్వాత ఎక్కడ హింస ఉండకూడదు, ముస్లిమ్స్ హిందూస్ కొట్టుకుంటున్నారు. ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఢిల్లీలో ఉండలేదు. ఆయన ఆయన ఎక్కడ కొట్లాటలు ఉంటే, హిందూ ముస్లిం కొట్లాడుంటే, ఎక్కడ రక్తపాతం ఉంటే అక్కడ పోయి ఆయన ప్రబోధం చేస్తూ వచ్చాడు. మదర్ టెరసా ఎక్కంచో దేశం నుంచి వచ్చి మరి కలకత్తాలో ఉండి ఎంత సేవ చేసింది ఆవిడే. మరి మన చుట్టుపక్కల వాళ్ళకి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం సేవ చేయం, మన సొంత తల్లికి మనం సేవ చేయం, ఆ చేస్తుందిలే అంట. చూసారా, అంటే మదర్ టెరసాకి మనకి ఎంత తేడా ఉంది కర్మయోగంలో. కనుక మదర్ టెరసా తాను చేస్తున్న, తన ఆత్మ లెవెల్కి తాను చేస్తున్న కర్మకు, చేయవలసిన కర్మకు అందులో అంకితమైపోయి అందులో నిష్ణాత చూపిస్తుంది. మహాత్మా గాంధీజీ తన లెవెల్లో, తన మహాత్మ స్థాయిలో తాను చేయవలసిన కర్మను తాను అనుష్ఠానం చేస్తూ అందులో ఎంత నిష్ణాత చూపించాడు. బిస్మిల్లా ఖాను తాను చేయవలసిన కర్మలో, అంత సహనాయ వాయించడంలో ఎంతటి ప్రతిభ సాధించాడో చెప్పనలవి కాదు కదా. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎంతటి మధురగాయని, ఎంతటి ఎంతటి భక్తి శ్రద్ధ అనుష్ఠానం ఉన్న గాయని ఆవిడే, ఇంత అంత అని చెప్పగలమా? ప్రతి వాళ్ళు కర్మయోగులే. కర్మయోగి అంటే మనకి కేవలం ఒక మదర్ టెరసా గుర్తుకొస్తారు. అందరూ తమ తమ కర్మల్లో ఏ ఏ అనుష్ఠానం చేసి అందులో ఒక ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళు, వాళ్ళందరూ కర్మయోగులే.